వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలలో భాగంగా నవరత్నాలలో ఒకటైన ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ డిసెంబర్ 25న ఏకాదశి రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడారు. డిసెంబర్ 25న శృంగవరపుకోట నియోజకవర్గంలో కూడా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని, అదే రోజున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్నాయని, నియోజకవర్గంలో 7504 ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తెలిపిన పరిమాణంలో ఇళ్లను నిర్మించుకోవాలన్నారు. ఇందుకు ప్రభుత్వం 180,000 అందజేస్తుందని, ఇందుకు 90 పని దినాలలో ఇంటి నిర్మాణం పూర్తి చేయవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, హౌసింగ్ డీఈ శ్రీనివాసన్, ఏఈ రామచంద్రరావు, వైసీపీ నాయకులు బుల్లిరాజు వంటి అప్పారావు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకున్నారు. ఈ మొట్టమొదటి పంపిణీ అన్న విషయం ప్రజలందరికీ తెలిసింది. అయితే ఒక్క ఇళ్ల పట్టాల విషయంలో ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా మొట్టమొదటి సంవత్సరంలో ఇచ్చేస్తే ఇంకా ప్రజలు మరి మన వైపు చూడరు, మన పార్టీని మర్చిపోతారన్నట్టుగా కోర్టులో ఎన్నెన్నో కోర్టులో కేసులు వేసి ఇంతకాలం హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఫైనల్గా ఈ ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు డిసెంబర్ 25వ తారీఖున వైకుంఠ ఏకాదశి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో మనం సుమారుగా కొత్త ఇళ్ల పట్టాలైతే 3837 ఇళ్ల పట్టాలు ప్రభుత్వం ఇస్తున్నది. అదేవిధంగా సొంత సైట్లు అయితే 2020 గతంలో ఉన్న ఈ ఒక 16238 7504 ఇల్లు కట్టడానికి శృంగవరపుకోటలో నియోజకవర్గం మొత్తం మీద కట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన డీఈ గారు, హౌసింగ్ డీఈ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, జిల్లా మన ప్రతి మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఈ ఇళ్ల పట్టాల విషయంలో వచ్చే 4-5 రోజుల్లో చాలా అంశాల మీద రివ్యూ చేస్తే ఎవరన్నా ఒకటి ఎవరైనా అరుగులైన వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే వారిని కూడా ఎలా కవర్ చేయాలనే అంశం మీద ఒక కసరత్తు అయితే స్టార్ట్ చేశారు. ఇందులో ఈ యూనిట్ కాస్ట్ అయితే 180,000 రూపాయలు, అందులో మెటీరియల్ కాస్ట్ ఏమో 120,000 అయితే, లేబర్ కాస్ట్ ఏమో 60,000 రూపాయలు. ఈ కట్టే క్రమంలో అంతకుముందు అయితే ఇండివిజువల్ ఓన్ హౌస్ ఉన్నప్పుడు జాయింట్ హౌస్ ఉండేది, చాలా కాదు ఇండివిజువల్ హౌసెస్ ఉండాలి. ఆ నిబంధనలు చాలా క్లిక్గా వర్క్ చేస్తారు. ఎవరికైనా ప్లాన్ డీవియన్ అవుతుంది, ఖచ్చితంగా ప్లాన్ అదే ప్లాన్ గవర్నమెంట్ ఏదైతే సందేశిస్తుందో ఆ ప్లాన్లో మాత్రమే కట్టాలి. మనం స్టార్టింగ్ చేశాము 25వ తేదీన ప్రభుత్వం తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే మొట్టమొదటి ఇమీడియట్గా పని మొదలవుద్ది కాబట్టి వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉండదు. వాటర్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ ఇల్లు కట్టడం కోసం, ఎందుకంటే ఎక్కడ అక్కడ ఇల్లు కట్టుకుంటే లోకల్లో ఉండే దేవుళ్ళు కట్టేదానికి వాటర్ దొరకదు కాబట్టి ఇమీడియట్గా వాటర్ అక్కడ పెట్టాలనేసి చెప్పారు. దానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేసింది గవర్నమెంట్. అదే రోజు అక్కడ బోర్ కూడా మనకి మంత్లీ ఓపెన్ చేయాలి. అలాగే అన్ని లేఅవుట్లో కూడా వాటర్ అంటే 25 ఇళ్ళకన్నా ఎక్కువ ఎక్కడున్నా సరే అక్కడ ప్రత్యేకించి ఒక బోర్ వేస్తున్నారు సెపరేట్గా వాళ్ళు వేసి, అది ముందు నీళ్లు కట్టడం కోసం మాత్రమే ఆ బోర్ వినియోగిస్తారు. తర్వాత పర్మనెంట్ వాటర్ సప్లై మళ్ళీ చేస్తున్నారు. 25వ తేదీన మనకి ఎస్కోట్లో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ లాంచింగ్ జరుగుతుంది. అక్కడ నుంచి 7వ తేదీ వరకు అన్ని లేఅవుట్లలో కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.